కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈరోజు వాయనాడ్ లోక్సభ ఉప ఎన్నికకు యూడీఎఫ్ కూటమి అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆమె ఉదయం 11:45 వాయనాడ్లోని కల్పేట నుండి రోడ్ షో ప్రారంభించారు. ఆమె వెంట ఆమె సోదరుడు రాహుల్ గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా ఉన్నారు. రోడ్ షో అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రియాంక వాద్రా ప్రసంగించారు. వాయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. అనంతరం రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వాయనాడ్ ప్రజలకు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించడానికి ఇద్దరు ఎంపీలు ఉంటారన్నారు. తన సోదరి ప్రియాంక గాంధీకి మద్దతు ఇవ్వాలని వాయనాడ్ ప్రజలను కోరారు. తర్వాత తన నామినేషన్లను కలెక్టర్ కి సమర్పించారు. ప్రియాంక గాంధీ గత లోక్సభ ఎన్నికల్లో వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. వాయనాడ్ తో పాటు రాయ్‌బరేలీ నుంచి కూడా ఆయన పోటీ చేసి 2 చోట్ల ఎంపీగా గెలిచారు. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారం వాయనాడ్ లోక్సభ సభ్యత్వాన్ని వదులుకున్నారు రాహుల్ గాంధీ. దీంతో వాయనాడ్ లోక్సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సందర్భంగా ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగారు.